హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సుమారుగా మన బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్లో 1200 వీడియోస్ వరకు బిజినెస్ కి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ అన్ని ఒకెత్తైతే ఇవాళ చెప్పబోయేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీ లైఫ్ ని కూడా ఒక టర్నింగ్ పాయింట్ చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఇటువంటి సీక్రెట్ ని ఏ ఛానల్లోనూ ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా షేర్ చేయలేదు. మొదటగా మన బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్లోనే ఈ ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా బేస్ చేసుకునే ఈ వీడియోలో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే అసలు కాన్సెప్ట్ మొత్తం కూడా మిస్ అయిపోతుంది. ఒకవేళ ఈ వీడియో గనక లెంత్ ఎక్కువ అయితే పార్ట్ 2 పార్ట్ 3 కూడా నేను డివైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా గాని మనల్ని ఎక్కువగా సోర్స్ చేసేది ఎక్కడ అంటే మనల్ని చదివించేది గాని, చదువు అయిపోయిన తర్వాత గానీ మనం చేయాల్సిన జాబ్ ఏంటి, ఇవన్నీ కూడా మనీ రిలేటెడ్ గా ఉంటాయి. అంటే మనం ఎంత సంపాదించాలి, అది గవర్నమెంట్ జాబ్ పరంగానా లేదా ప్రైవేట్ జాబా, సాఫ్ట్వేర్ జాబా, లేదా ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఎంత ఎర్నింగ్ చేసుకోవాలి అనేది బేస్ చేసుకొని మనల్ని చదివించడం జరుగుతుంది. అంటే మీకు ఇంట్రెస్టెడ్ అయిన చదువు అది బీటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, లేదా ఇంకేదైనా కానివ్వండి, ఇదంతా కూడా ఎందుకు చేస్తారు అంటే మీరు ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఇదే సోర్స్ చేస్తారు. కానీ ఈ ఎర్నింగ్ కంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఉంది. దాని మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, పేరెంట్స్ చెప్పట్లేదు, టీచర్స్ చెప్పట్లేదు, ఇక ఎవరు కూడా ఆ సీక్రెట్స్ ని చెప్పడం లేదు. ఆ సీక్రెట్ ఏంటి అంటే మనం మనీని ఎంత సంపాదిస్తున్నాము అనేది కాదు, ఆ మనీని ఎంత సేవింగ్ చేస్తున్నాము, ఆ సేవింగ్ చేసేది కూడా ఎక్కడ సేవింగ్ చేస్తున్నాము చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇవాళ కంప్లీట్ గా దీని మీదనే బేస్ అయి ఉంటుంది వీడియో మొత్తం కూడా. అంటే డబ్బుతో మనం డబ్బుని ఎలా సంపాదించాలి, మనీతో మనం మనీ ఎలా ఎర్నింగ్ చేయాలి అనేదే టాపిక్. ఈ మనీ సేవింగ్ కూడా లాంగ్ టర్మ్ లోనే ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం మంత్లీ ఒక 50,000 రూపీస్ ఎర్నింగ్ చేస్తూ ఉంటే సేవింగ్ ఏమీ లేకుండా మనకి ఎక్స్ట్రాగా ఖర్చు అవుతోంది అంటే ఏవి సేవింగ్ చేయకపోతే ఎలాగా? మీరు ఎంత సంపాదిస్తూ ఉన్నారనేది కాదు ముఖ్యం, ఎంత ఎక్కువగా సేవ్ చేస్తున్నారు, ఆ సేవ్ చేసినటువంటి అమౌంట్ ని ఎక్కడ సేవ్ చేస్తున్నారు, అంటే మీరు సేవింగ్ చేసినటువంటి అమౌంట్ ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇంత ఇంపార్టెంట్ థింగ్ ని మీకు ఎవ్వరూ నేర్పించడం లేదు. అంటే ఈవెన్ దో మీరు చిన్నప్పటి నుంచి చదువుతున్నటువంటి చదువు అప్ టు పీజీ దాకా చదివినా గానీ దీని యొక్క ఇంపార్టెన్స్ ని టీచర్స్ కానివ్వండి ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈవెన్ దో మీ ఫ్రెండ్స్ ఎవరైనా గానీ మంచి పొజిషన్ లో ఉన్నా వాళ్ళు చెప్పడం లేదు, మీ పేరెంట్స్ కూడా మీకు చెప్పడం లేదు. ఇవాళ చెప్పబోయేటటువంటి ఈ సీక్రెట్ లో మంత్లీ మీరు కేవలం 1,000 రూపీస్ నుంచి 2,000 రూపీస్ సేవ్ చేసినా గానీ లాంగ్ టర్మ్ లో అంటే అప్ టు 15 ఇయర్స్, ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత కోట్ల రూపాయల్ని మీరు సంపాదించగలరు. అదే ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. స్మార్ట్ గా కేవలం మంత్లీ 1,000 రూపీస్ లేదా 2,000 రూపీస్, అది మహిళలు కావచ్చు లేదా అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్, ఎవరైనా గానీ తక్కువ అమౌంట్ ని సేవ్ చేస్తూ ఎక్కువ రిటర్న్స్ ని పొందడం ఎలాగా? మా ఫ్రెండ్ ఒక అతను, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ కి మీరేం చేస్తారు చెప్పండి. నేను అడిగాను, సో ఎంత ఉంది నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అని అడిగితే 4-5 లాక్స్ ఉందని చెప్పాడు. సో ప్రెసెంట్ అతను ఏం చేస్తూ ఉన్నాడంటే సేవింగ్ అకౌంట్ లో మనీని సేవ్ చేస్తున్నాడు. సో ఈ సేవింగ్ అకౌంట్ లో మనము అలాగే పెడితే మనకి వచ్చే రిటర్న్ ఎంత ఒక్కసారి చెప్పండి, మీలో ఎవరికైనా తెలుసా? సో తెలుసుంటే జస్ట్ కామెంట్ సెక్షన్ లో సేవింగ్ అకౌంట్ లో మనకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఎంత అనేది కామెంట్ చేయండి. కేవలం 3% నుంచి 4% వరకు మాత్రమే మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ అంటే మీకు ఐడియా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ కి ప్రెజెంట్ పెట్రోల్ కాస్ట్ ఎంత ఉంది? 100 రూపీస్ ఉంది. అదే పెట్రోల్ కాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉంది? 20 రూపీస్ లేదా 30 రూపీస్ లో ఉంది. ఎన్ని టైమ్స్ పెరిగింది అప్రాక్సిమేట్లీ గా? అదే మనం సేవింగ్ అకౌంట్ లో పెట్టిన అమౌంట్ అన్ని ఇంతలు రిటర్న్ మనకు వస్తుందా? సో అప్రాక్సిమేట్లీ గా 6 టైమ్స్ వరకు పెట్రోల్ కాస్ట్ పెరిగింది. జనరల్ గా మనం పెట్టే ఏ అమౌంట్ అయినా గానీ సుమారుగా 6 టైమ్స్ గనక పెరిగితే ఆ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్. కానీ మనం పెట్టినటువంటి సేవింగ్ అకౌంట్ లో అమౌంట్ ఏదైతే ఉందో అది కేవలం 3 టైమ్స్ మాత్రమే పెరుగుతుంది. అంటే మనము కరెక్ట్ విధానంలో అమౌంట్ ని ఇన్వెస్ట్ చేయలేదు, అంటే లాస్ అవుతున్నాం. ఇక ప్రతి ఒక్కరు అడిగేది, సరే బాగుంది సేవింగ్ అకౌంట్ లో పెట్టాం, మేము చేసింది రాంగే, మరి ఎక్కడ పెడితే
అయితే ఎక్కువ వడ్డీ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, ఇందులో సుమారుగా 7% వరకు మీకు ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. అలాగే ఈ ఎఫ్డీలో మీరు 6 మంత్స్ టర్మ్ పెట్టుకోవచ్చు, లేదా 5 ఇయర్స్ టర్మ్స్ పెట్టుకోవచ్చు, 10 ఇయర్స్ టర్మ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ వాళ్ళ యొక్క నీడ్ ని బేస్ చేసుకుని ఈ ఇన్వెస్ట్మెంట్ ని ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకోవచ్చు. చిన్న చిన్న అమౌంట్ అయినా గానీ మనం ఫిక్స్డ్ డిపాజిట్ లో గనక చేస్తూ వెళ్తే లాంగ్ టర్మ్ లో లక్షల్లో మనకి ఆదాయం అనేది ఉంటుంది. సో డబ్బులు సంపాదించడం కంటే మనం అమౌంట్ ని సేవింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జనరల్ గా మనం మార్కెట్ కు వెళ్తాం, కూరగాయల దగ్గర గానీ మరి ఏదైనా గానీ పర్చేస్ చేసేటప్పుడు బార్గెనింగ్ చేస్తాం. అంటే 2 రూపీస్, 10 రూపీస్ దగ్గర అది తక్కువ అమౌంట్ లో మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు, సేవింగ్ చేసుకోవచ్చు. కానీ లైఫ్ టైమ్ లో మనం చేసేటటువంటి సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత లాస్ అవుతున్నామో ఇప్పటి వరకు ఒకసారి మీరు బాగా థింక్ చేయండి. సేవింగ్ ఏదైనా గానీ గొప్పగా సేవ్ చేయండి, లక్షల్లో కోట్లలో సేవింగ్ చేసుకోండి. ఈ రోజు చిన్న మొత్తమే కొన్ని సంవత్సరాల తర్వాత కోట్లలో మీకు రిటర్న్స్ వస్తాయి. సో మీరు ఏదైనా గానీ ఇన్వెస్ట్మెంట్ ని ప్రస్తుతం వేలల్లో గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో లక్షలు అవుతాయి, లక్షల్లో సేవ్ చేస్తే కోట్లు అవుతాయి. సో స్మార్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. మీలో ప్రతి ఒక్కరూ చేసేటటువంటి తప్పు ఒకటి ఉంది, ఆ తప్పు ఏంటో ఒకసారి మీరు చెప్పండి. మీలో ఎవరైనా ఇన్సూరెన్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారా? సో ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసా? ఇన్సూరెన్స్ లో ఎండోమెంట్ పాలసీస్ అనేసి ఉంటాయి, అలాగే యూలిప్స్ ప్లాన్స్ అనేసి ఉంటాయి. సో ఎంతమంది మీరు ఇటువంటి ప్లాన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు? బ్యాంకులు కావచ్చు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావచ్చు, ఎవరైనా గానీ మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు ఇన్సూరెన్స్ చేయమని. అవి ఏవైనా గానీ ఎండోమెంట్ పాలసీలు గానీ లేదా యూలిప్స్ ప్లాన్స్ మాత్రమే ఉంటాయి. కానీ టర్మ్ ప్లాన్ గురించి మీకు ఎవరికైనా తెలుసా? మీరందరూ కూడా ప్లాన్ గనక చేస్తుంటే ఎండోమెంట్ ప్లాన్ గానీ యూలిప్స్ ప్లాన్ గానీ చేస్తుంటారు. ఎండోమెంట్ ప్లాన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పే చేసేటటువంటి ప్రీమియం ఏదైతే ఉందో సంవత్సరానికి ఒకసారి 10,000 అట్లా పే చేస్తూ ఉంటాం. మెచ్యూరిటీ వాల్యూ 10 ఇయర్స్ తర్వాత మనకి 10 టైమ్స్ వస్తుంది, అంటే సుమారుగా 1 లాక్ రూపీస్ వరకు వస్తుంది. సో ఇలా లాస్ట్ లో వచ్చేటటువంటి అమౌంట్స్ నే మనము ఎండోమెంట్ ప్లాన్స్ అంటాం. అలాగే యూలిప్స్ ప్లాన్స్ అంటే యూనిట్ లింక్డ్ ప్లాన్స్ అని అంటారు. ఇది వచ్చేసి షేర్స్ టైప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఎక్కువగా మీకు మార్కెట్ లో ఐడియా ఉంటుంది, ఎందుకంటే బ్యాంక్స్ కావచ్చు లేదా ఏజెంట్స్ కావచ్చు వీటిల్నే ఎక్కువగా ప్రమోట్ చేస్తారు, ఎందుకంటే వీటిల్లో వచ్చేటటువంటి కమిషన్స్ ఏజెంట్ కి చాలా ఎక్కువ. 30% నుంచి 35% కూడా కమిషన్ రావడం జరుగుతుంది. సపోజ్ మీరు గనక ఒక 10,000 రూపీస్ ఇన్సూరెన్స్ లో అంటే ఎండోమెంట్ పాలసీలో గనక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇందులో 35% కమిషన్ వెళ్లడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ నుంచి సుమారుగా 5 నుంచి 10% వరకు ఏజెంట్ కి కమిషన్ వెళ్తుంది. అందుకనే వీటిని ఎక్కువగా ప్రమోట్ చేస్తారు. అంటే 10,000 మీరు పే చేస్తే 3,500 రూపీస్ ఏజెంట్ కి కమిషన్ గా వెళ్తుంది. అంటే మీ అమౌంట్ ఎంత ఉంది? కేవలం అంటే కేవలం 6,500 రూపీస్ మీ అకౌంట్ లో ఉంది. అందుకనే మీ ఫ్రెండ్స్ గానీ లేదా ఏజెంట్స్ గానీ ఎవరైనా గానీ ఎక్కువగా ఇన్సూరెన్స్ పాలసీ చేయించేటప్పుడు మనకి దీంట్లో ఉన్నటువంటి సీక్రెట్స్ చెప్పరు. సో వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్స్ ని చూసుకుని ఎండోమెంట్ యూలిప్స్ ప్లాన్స్ మీ దగ్గర చేయించడం జరుగుతుంది. టర్మ్ ప్లాన్ అనేది ఏంటి అంటే, ఈ టర్మ్ ప్లాన్ మీకు ఎవరికైనా తెలుసా? మీరు ఎవరైనా తీసుకున్నారా? సమ్ అష్యూర్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎవ్రీ ఇయర్ అమౌంట్ కడుతూ వెళ్తే 20 ఇయర్స్ తర్వాత 1 రూపాయి కూడా రాదు. సో 1 రూపాయి కూడా రానిది మనం ఇన్సూరెన్స్ పాలసీ చేస్తే బెనిఫిట్. ఒకసారి ఎప్పుడైనా గానీ మీ ఫాదర్ దగ్గరికి వెళ్లి, నానా నేను ఇట్లా టర్మ్ పాలసీ చేస్తున్నాను, సంవత్సరానికి ఒకసారి 10,000 రూపీస్ పే చేయాలి, సో 20 ఇయర్స్ తర్వాత ఏమీ రాదు అని చెప్పండి, మీ దగ్గర పే చేయనిస్తారా? కానీ ఈ టర్మ్ ప్లాన్ లోనే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంది. కేవలం అంటే కేవలం మీరు ఇయర్లీ ఒక 10,000 రూపీస్ పే చేసినా గానీ అప్ టు 1 crore వరకు మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఎవరైనా గానీ ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తారు చెప్పండి? మీ ఇంట్లో ఫ్యామిలీలో మీరే ఎర్నింగ్ పర్సన్ అయితే, అంటే మంత్లీ ఒక 70,000 రూపీస్ లేదా 1 lakh రూపీస్ మీరు ఎర్నింగ్ చేస్తూ ఉంటే మీ ఫ్యామిలీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. సడన్ గా మీకు ఏదైనా జరిగి మీరు లేకపోతే ఫ్యామిలీ ఎలా? సో అటువంటి సిచ్యువేషన్ లో ఫైనాన్షియల్ గా జరిగేటటువంటి ఎటువంటి లాస్ అయినా గానీ ఇన్సూరెన్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది. అందుకోసం మనం ఇన్సూరెన్స్ పాలసీని చేస్తాము. సో ఇందులో టర్మ్ పాలసీ అయితే గనక మనం తీసుకుంటే కవరేజ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా గానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు ఫైనాన్షియల్ గా మీకు సరిపడా అమౌంట్ ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ లో కొంత అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో సమ్ అష్యూర్డ్ ఒక 10 lakh rupees వచ్చింది. ఆ 10 lakh rupees ని తీసుకుని వెళ్ళి మనం బ్యాంక్ లో సేవింగ్ లో గనక పెడితే మనకి ఎంత రావచ్చు?
కావచ్చు, రిటర్న్స్ ఒకసారి ఆలోచించండి, ఆ అమౌంట్ అనేది మన ఫ్యామిలీకి సరిపోతుందా? ఖచ్చితంగా చాలదనే చెప్తాను. టర్మ్ ప్లాన్ లో కనుక పెడితే సమ్మర్ష్యూర్ అనేది క్రోర్స్ లో వస్తుంది. అదే మీరు ఎండోమెంట్ ప్లాన్ గాని యూలిప్స్ ప్లాన్ గాని ఇదే సమ్మర్ష్యూర్ మీకు కావాలి అంటే ఇయర్లీ మీరు 1 lakh rupees నుంచి 2 lakh rupees వరకు పే చేయాల్సి వస్తుంది. అంటే మీరు సంపాదించే మొత్తం సంపాదన ఈ ఎండోమెంట్ యూలిప్స్ ప్లాన్స్ లోనే పెట్టాల్సి వస్తుంది. కానీ అదే మీ టర్మ్ ప్లాన్ లో కనుక పెడితే కేవలం ఇయర్లీ ఒక 10-20,000 పెడితే చాలు, క్రోర్స్ లో మీకు సమ్మర్ష్యూర్ ఉంటుంది, క్రోర్స్ లో మీకు బెనిఫిట్ ఉంటుంది. సో ఇలాగా మీరు ఎండోమెంట్ లో గానీ యూలిప్స్ లో గానీ వచ్చేటటువంటి సమ్మర్ష్యూర్ ఒకవేళ 10-20 lakhs కనుక ఉంటే 7% మీకు వడ్డీ గనక రిటర్న్ అవుతే ఇయర్లీ సుమారుగా మీకు 1,40,000 rupees వస్తుంది. అంటే మంత్లీ అప్రాక్సిమేట్లీ గా 12,000 rupees వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 12,000 rupees అనేది మీ ఫ్యామిలీ రన్ అవడానికి సరిపోతుందా? ఒక్కసారి మీరు థింక్ చేయండి. సో అందుకనే మీకు బ్యాంక్స్ వాళ్ళు కావచ్చు, ఏజెంట్స్ కానివ్వండి, వాళ్ళు కాల్ చేసి ఇన్సూరెన్స్ చేయండి ఇన్సూరెన్స్ చేయండి అని అంటూ ఉంటారు. ఒకసారి థింక్ చేయండి బాగా, ఇన్సూరెన్స్ ప్లాన్స్ చేయడం వల్ల, వాళ్ళు చేయించడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్ ఉందా, వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉందా? వాళ్ళ బెనిఫిట్ చూసుకునే మీకు ఈ ఎండోమెంట్ ప్లాన్స్ కానివ్వండి, యూలిప్స్ ప్లాన్స్ కానివ్వండి మీ దగ్గర ఇన్సూరెన్స్ చేయిస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు జర భద్రం బాగా ఆలోచించే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఎందుకంటే మనం చాలా చాలా కష్టపడి బిజినెస్ లా కావచ్చు, ఉద్యోగం చేస్తూ కావచ్చు, సంపాదించినటువంటి అమౌంట్ ని కరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీ లైఫ్ సెక్యూర్ గా ఉంటుంది. అదే గనక టర్మ్ ఇన్సూరెన్స్ లో మీరు 10,000 rupees సేవ్ చేసినా గానీ సుమారుగా మీకు కవరేజ్ 1 crore rupees వరకు ఉంటుంది. అంటే ఈ 1 crore ని మీరు సపరేట్ గా ఎక్కడైనా బ్యాంక్ లో సేవ్ చేసినా గానీ 7% అంటే సుమారుగా మీకు 60,000 rupees నెలకు వస్తుంది. అంటే ఒక్కసారి మీరు థింక్ చేయండి ఎంత బెనిఫిట్ పొందుతారో. ఇయర్లీ 10,000 పే చేయడం ఎక్కడ ఎండోమెంట్ యూలిప్స్ ప్లాన్స్ కి, అలాగే ఇయర్లీ 10,000 rupees పే చేస్తే వచ్చేటటువంటి 60,000 ఎక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ లో? సార్ బాగా థింక్ చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఒకవేళ మీరు మంత్లీ 1 lakh rupees గనక ఎర్నింగ్ చేస్తూ ఉంటే, మీరు ఇయర్లీ ఒక 20,000 rupees గనక సేవింగ్ చేసుకుంటే 2 crores వరకు మీకు అప్రాక్సిమేట్లీ గా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ఏదైనా జరిగితే నెలకు మీకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ తీసుకున్నా గానీ సుమారుగా 1,20,000 rupees మీకు రావడం జరుగుతుంది. ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ఒకసారి టర్మ్ ప్లాన్ ఆలోచించండి. ఇక కొంతమంది అడుగుతుంటారు, సార్ హెల్త్ ఇన్సూరెన్స్ మంచిదేనా అని. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 100% ప్రతి ఒక్కరికి ఉండాలి. దీంట్లో మీకు కవరేజ్ ఉంటుంది. అంటే స్పాట్ క్యాష్ లెస్ అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ లో. లేదు మీరు అన్ని గనక సబ్మిట్ చేస్తే మనకి అమౌంట్ అయినటువంటి ఖర్చు అమౌంట్ మొత్తం కూడా రావడం జరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లో కొద్దిగా కవరేజ్ పెంచుకుని మీ ఫ్యామిలీ మొత్తానికి, అంటే కొద్దిగా ప్రీమియం గనక పెంచుకుంటే కవరేజ్ కానివ్వండి ఫ్యామిలీకి మొత్తం కూడా కవరేజ్ అవుతుంది. సో మనం ఇయర్లీ కట్టేటటువంటి మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక 10,000 rupees తీసుకున్నా గానీ మనం 10 సంవత్సరాలు కట్టేది 1 lakh rupees. కానీ పర్సన్ కి ఏదన్నా జరిగితే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సుమారుగా ఒక 15 రోజులు గనక, కొన్ని రోజులు ఐసీయూలో ఒక 5 డేస్, నార్మల్ రూమ్ లో 10 డేస్ ఉన్నా గానీ లక్షల్లో మనము పే చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ని చేయించుకోండి. ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు కూడా ఈజీ మనీ, క్విక్ మనీకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలా రిటర్న్స్ వస్తాయి మరి, అలాగే యాప్స్ ద్వారా మీరు ఇంత అమౌంట్ ని డైలీ ఒక మొబైల్ ఉంటే చాలు ఎర్నింగ్ చేసుకోవచ్చు, అలాగే పలానా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు హైయెస్ట్ రిటర్న్స్ వస్తాయి. అంటే ఇవన్నీ కూడా క్విక్ మనీ ఎర్నింగ్ లో వలలో పడిపోతారు మీరు. సో వాళ్ళు బాగుపడిపోతారు గానీ మనం చాలా లాస్ అయిపోతాం. ఇప్పుడు వచ్చేసి కలర్ ప్రిడిక్షన్ అనేది జరుగుతా ఉంది టెలిగ్రామ్ లో. ఇట్లా కలర్ సెలెక్షన్ కనుక చేస్తే మీరు 200 పెడితే దానికి 200 అమౌంట్ ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. మనం సంపాదిస్తూ పోతాము, ఒకసారి సడన్ గా మొత్తం అమౌంట్ పోతుంది, ఆ గ్రూప్ మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది. అలాగే మీరు రివ్యూస్ ఇవ్వడము, కామెంట్స్ పెట్టడము, ఇది ఒక జాబ్ అనమాట. వాళ్ళు ఒక లింక్ పంపిస్తే ఆ లింక్ ను ఓపెన్ చేస్తే మీకు అక్కడ కామెంట్స్ రివ్యూ కనుక ఇస్తే మీకు స్పాట్ లో ఒక 150 rupees ఇలా డిపాజిట్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ వీడియోస్ మీరు వాచ్ చేస్తే దాంట్లో కామెంట్ పెడితే, లైక్ కొడితే, సబ్స్క్రైబ్ చేస్తే ఇంత అమౌంట్ అని చెప్పి అది కూడా లింక్స్ షేర్ చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు అమౌంట్స్ వస్తాయి, తర్వాత ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఇంత వస్తుందని చెప్పి మీ దగ్గర డబ్బులు వేయించుకుంటారు. డబ్బులు వేయించుకున్న 1 minute లో గ్రూప్ మొత్తం క్లోజ్ అయిపోతుంది, అది ఎవరికి వేసామో కూడా మనకి తెలియదు. సో ఇలాగ క్విక్ మనీకి దయచేసి ఎవరు కూడా అట్రాక్ట్ అవ్వద్దు. ఏదైనా కష్టపడితేనే మనకి అమౌంట్ రావడం జరుగుతుంది. సో క్విక్ మనీ జోలికి పోవద్దు. సో మీరు ఎవరైనా గానీ సేవింగ్ అకౌంట్ లో గనక అమౌంట్ పెట్టింటే ఒకసారి క్రాస్ చేసుకోండి, చాలా తక్కువ రిటర్న్స్ వస్తాయి. 10 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ కూడా చాలా తగ్గిపోతుంది. అంటే మనం కట్టే అమౌంట్ కి, మనం సేవింగ్ చేసిన అమౌంట్ కి ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత చాలా వాల్యూ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఇక డైరెక్ట్ గా టాపిక్ లోకి వద్దాము. సడన్ గా మీకు ఏదన్నా జరిగి అమౌంట్ కావాల్సి వచ్చింది. సో అటువంటి సిచ్యువేషన్ లో
లో మనం ఎంత సేవింగ్ చేసుకొని ఉండాలి అంటే పర్ మంత్ మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ఎంత అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కి మీ ఇంట్లో ఎక్స్పెన్సెస్ మంత్లీ ఒక 10-15,000 రూపీస్ అవుతుంది అనుకుందాం. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఎంత సేవింగ్ చేసుకోవాలి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు అంటే సుమారుగా 6 times, అంటే సపోజ్ 10,000 ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అని అనుకుంటే మీకు సడన్ గా ఏదైనా జరిగినప్పుడు కావాల్సిన అమౌంట్ ఎంత అంటే గనక 10,000 × 6 అంటే 60,000 రూపీస్ మీ చేతిలో ఎప్పుడు దగ్గర ఉండాలి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కి మీకు ఉపయోగపడుతుంది. సో అంటే 60,000 రూపీస్ ని మనము ఎక్కడ సేవ్ చేసుకోవాలి అంటే గనక 6 months కి మనం ఫిక్స్డ్ డిపాజిట్ గనక చేసుకుంటే సేఫ్ గా ఉంటాము. ఒకవేళ ఇంకా మీరు ఎక్కువగా ఎర్నింగ్ చేస్తూ ఉంటే గనక మ్యూచువల్ ఫండ్స్ లో సేవ్ చేస్తే బెటర్. మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలుసా? సో మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మంది ఒక స్కీమ్ అనుకుంటారు. ఒకవేళ కంపెనీలు గనక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బోర్డు తిప్పేసి వెళ్ళిపోతే ఎలాగని ఆలోచిస్తూ ఉంటారు. 100% మీకు మ్యూచువల్ ఫండ్ అనేది సేఫ్. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ వస్తుంది. అలాగే కొన్ని కంపెనీస్ బ్యాంక్స్ మీకు మ్యూచువల్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తాయి. బ్యాంక్స్ కాకుండా కొన్ని AAA రేటెడ్ ఉన్నటువంటి కంపెనీస్ కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది చేస్తారు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే మీకు అప్ టు 9% వరకు కూడా ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఎక్కువ రిటర్న్స్ రావడం జరుగుతుంది, సేఫ్ గా కూడా ఉంటుంది. సో 6 నెలలకి తగినటువంటి అమౌంట్ 60,000 ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఇలా కొద్దిగా ఎక్స్ట్రాగా కనుక మిగిలితే SIP అంటారు. సో దాంట్లో కొంత అమౌంట్ ని SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఇటువంటి వాటిని మనము ఒక పద్ధతి ప్రకారం స్మార్ట్ గా సేవింగ్ చేసుకోవాలి. షేర్స్ అయితే దయచేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టవద్దు. ఎందుకు అంటే షేర్స్ లో మీకు పూర్తిగా అవగాహన ఉండి 24 అవర్స్ దాని మీదనే నేను ఎర్నింగ్ చేసుకోవాలి, నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది, ఆల్రెడీ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చేసుకోగలంటేనే మీరు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి సంపాదించుకోండి. అలా కాకుండా ఎవరో చెప్పారు షేర్స్ లో పెడితే మాకు బాగా ఇన్కమ్ వస్తుంది, సో ఒకప్పుడు షేర్ వాల్యూ ఇంత ఉన్నింది, సో ఇప్పుడు ఇంత ఎర్నింగ్ చేస్తున్నారు, సో అనేసి మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టదు. ఇది ప్రతి ఒక్కరికి జరిగి ఉంటుంది. సో అటువంటి వాటి జోలికి మీరైతే దయచేసి వెళ్ళవద్దు. చాలా మంది లాస్ అయిపోయినారు. కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే షేర్స్ లో ఎర్నింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అంటే గనక బాగా రీసెర్చ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సంబంధించి ఒక వెబ్సైట్ లోకి వెళ్లి సెర్చ్ చేస్తే గత 5 సంవత్సరాలుగా కంపెనీ యొక్క షేర్స్ ఇలా పెరుగున్నాయి అని చెప్పేసి చూడంగానే మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు. అలాంటివి ఒక 5-10 వెబ్సైట్స్ ఓపెన్ చేసుకుని కామన్ గా అన్ని వెబ్సైట్ లో ఏ కంపెనీకి సంబంధించినటువంటి షేర్ అయితే బాగా హైక్ ఉందో అటువంటి కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అది కూడా మీకు అవగాహన ఉంటేనే ఈ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోండి. కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి కంపెనీని 5-10 వెబ్సైట్స్ లో చెక్ చేసుకోండి అని చెప్పేసి, ఆ కంపెనీ యొక్క షేర్స్ పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఎవరు చెప్పలేరు. ఏమవుద్దో కూడా మనకు తెలియదు, కాబట్టి రీసెర్చ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం చాలా కష్టపడుతూ ఉంటాం. కష్టపడినప్పుడు వచ్చే అమౌంట్ ఒక 100 రూపాయలని అట్లా సేవ్ చేస్తూ సుమారుగా 1 లక్ష రూపాయలు చేసుకుంటాం. దాన్ని తీసుకుని వెళ్ళి మీరు డైరెక్ట్ గా షేర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 1 లక్ష రూపాయలు 10 లక్షలు అవ్వచ్చు, అదే 100,000 కూడా అయిపోవచ్చు. దీంట్లో గ్యారంటీ అనేది ఉండదు. సో అందుకని చెప్తున్నాను షేర్స్ లో దయచేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దని. సో ఇన్ఫ్లేషన్ అనేది 6% ఉంటుంది, కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లో మీకు సుమారుగా 7% వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో అల్టిమేట్ గా మనం సంపాదించే దాని మీద ఒక 1% ఇంట్రెస్ట్ వస్తే మనం కోటీశ్వరులు అయిపోతామా? సో షేర్స్ లో పెట్టేదానికంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడితే బెటర్ గా ఉంటుంది. సో నేను చెప్పాను కదా 7% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. అలాగే AAA రేటెడ్ కంపెనీస్ బ్యాంకులు కాకుండా కొన్ని ఉంటాయి కదా, అటువంటి వాటి ద్వారా 9% వరకు మీకు ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి దీంట్లో ఏంటంటే వడ్డీకి వడ్డీ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అంటే చక్ర వడ్డీ. ఫర్ ఎగ్జాంపుల్ కి మనం 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అని అనుకుంటే ఫస్ట్ ఇయర్ ఒక 20% మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యింది అంటే గనక, అంటే ఇంట్రెస్ట్ యాడ్ అయితే 120 రూపీస్ అవుతుంది. సో సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి 120 రూపీస్ మీద మనకి మళ్ళీ రెవెన్యూ జనరేట్ అవుతుంది, అంటే ఇంట్రెస్ట్ రేట్, అంటే టోటల్ గా మనకి 144 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ యాడ్ అవుతూ మనం మొదట పర్ మంత్ 1,000 నుంచి 2,000 రూపీస్ గనక సేవ్ చేస్తూ వచ్చినా గానీ మనకి లాంగ్ టర్మ్ లో అంటే 20 ఇయర్స్ అట్లా టైమ్ లో మనకి బల్క్ అమౌంట్ లో లక్షల్లో కోట్లలో మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ లో 1,000s వచ్చి ల్యాక్స్, ల్యాక్స్ వచ్చి
క్రోర్స్ లో మనకి జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ ని ప్రాపర్ వేలో మీరు గనక ఉపయోగిస్తే మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇక కొంతమందికి డౌట్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ లో మనకి ఎక్కువ బెనిఫిట్ దేని మీద ఉంటుంది? సో మీ ఇంట్లో గనక చిన్న పిల్లలు ఆడపిల్లలు గనక అయితే వాళ్ళకి సుకన్య సమృద్ధి యోజన అనే ప్లాన్ రావడం జరిగింది. కేవలం మీరు ఇయర్లీ ఒక 5,000 or 10,000 rupees గనక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా గానీ మీకు గవర్నమెంట్ తరఫున నుంచే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు 9% వరకు ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు చిన్నపిల్లల చదువులకు కావచ్చు, వాళ్ళకి మ్యారేజెస్ కి కావచ్చు, పై చదువులు పెద్ద చదువులు వెళ్ళినా అటువంటి అవసరాలకి యూజ్ అయ్యే విధంగా మీరు చిన్నప్పటి నుంచే గనక ఒక 10,000 ఇయర్లీ అట్లా సేవ్ చేసుకోగలిగితే మీకు మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ తో, అంటే మనము డబ్బులని ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బులతో డబ్బుల్ని ఎలా సంపాదించాలనేది ఎవరు చెప్పరు. ఇది ఒక గొప్ప ఆర్ట్. ఈ ఆర్ట్ ఎవరికి వస్తుందో, వాళ్ళు మంత్లీ సంపాదించేటటువంటి సంపాదన చాలా తక్కువ అయినా గానీ 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక గొప్ప పొజిషన్ లో ఉంటారు. సో అది కూడా స్మార్ట్ గా ఇన్వెస్ట్మెంట్ పెడితేనే మంచి పొజిషన్ లో ఉంటారు. కానీ ఇలా స్మార్ట్ గా ఎవరు ఆలోచించడం లేదు. ఈ చిన్న సేవింగ్ తోనే కోట్లలో ఆదాయం అనేది ఉంటుంది, వాళ్ళు మంచి పొజిషన్ లో కూడా ఉంటారు. సో ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. డబ్బుతో మనం ఎక్కువ డబ్బుల్ని ఎలా సంపాదించాలి, మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని మనం ఏ విధంగా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అల్టిమేట్ గా మ్యూచువల్ ఫండ్ లో మనకి డౌన్ అయినా గానీ, మార్కెట్ వాల్యూ పెరిగినా గానీ, మనకు ఎలా జరిగినా గానీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఒక దాంట్లో నుంచి మరొక దాంట్లో కూడా మనము, అంటే దీంట్లో పెట్టింది ఒకవేళ తగ్గితే మరొక దాంట్లోకి ఇట్లా ఎక్స్చేంజ్ కూడా మనము చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ లో కూడా మనకు మంచి ఎర్నింగ్ ఉంటుంది. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లో అయితే పెరగడం అనేది మాత్రమే ఉంటుంది, తగ్గడం అనేది జరగదు. సో ఎవరైనా గానీ మీ మనీని డబల్ చేసుకోవాలన్నా, మనీతో మనీ ఎర్నింగ్ చేయాలన్నా, అంటే డబ్బుతో డబ్బుల్ని ఎలా సంపాదించాలి అనేది తెలుసుకోవాలన్నా గానీ ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూస్తే టోటల్ గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, సక్సెస్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్షన్ ఇన్ ద రైట్ డైరెక్షన్. నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ గా బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ బిజినెస్ చేస్తే మనకి మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఒకవేళ ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మనకి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి, అలాగే మనం ఏ బిజినెస్ ని చేస్తే సక్సెస్ అవుతాము, దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎటువంటి బిజినెస్ లో లాస్ ఎక్కువ అవుతున్నారు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈజీ మనీ క్విక్ ఎర్నింగ్ వల్ల ఎంత మంది ఇతరుల వలలో పడి మనీని పోగొట్టుకుంటున్నారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ గా ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. అప్పటి వరకు మనం సెలవు తీసుకుందామా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. సంవత్సరంలో 365 రోజుల పాటు ఉండే ఒకే ఒక వ్యాపారం, ఇంటి దగ్గర నుంచే ఎటువంటి షాప్ కానీ గోడౌన్ కానీ అవసరం లేకుండా చేయగలిగిన వ్యాపారం. మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా చేసేటటువంటి వ్యాపారం. అంతేకాకుండా హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి వ్యాపారం. అలాగే ప్రతిరోజు నిత్యావసరంగా ఇంట్లో వాడేటటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారం స్టార్ట్ చేసి మంత్లీ మినిమం మీరు 1 lakh rupees వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి సంబంధించినటువంటి మెటీరియల్ని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఈ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ బిజినెస్ కోసం చాలా చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి, కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే పెట్టుబడి కేవలం అంటే కేవలం 10,000 rupees బిలో మాత్రమే. సో ఏ బిజినెస్ నైనా మనం స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా ఆలోచించేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి ఎంత. మనం బిజినెస్ని స్టార్ట్ చేస్తే మార్కెట్లో మనకి సేల్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఎంత డిమాండ్ ఉంది, సో మనకి ఎంత మార్జిన్ ఉంది,
ఆ ప్రోడక్ట్స్ ఏంటి, చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఒకే ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్టే సుగంధ ద్రవ్యాల వ్యాపారం. సో సుగంధ ద్రవ్యాల్ని మీరు సేల్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి నేను 6 మంత్స్ కంప్లీట్ చేశాను. సో ఈ 6 మంత్స్ కంప్లీట్ చేసినందుకు ఒక స్పెషల్ వీడియో నేను చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముఖ్యంగా మన దగ్గర స్పైసెస్లో ఇలా 5 రూపీస్ షీట్స్ ఉంటాయి, అలాగే 10 రూపీస్ షీట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఎంఆర్పి వచ్చి 5 రూపీస్ వేసి ఉంటుంది. ఇక్కడ ప్యాకెట్ ఉంది కదా, ఈ ఒక్క ప్యాకెట్ అంటే శాచెట్ అంటారు, ఇది 5 రూపీస్ ఎంఆర్పి. సో అలాంటివి కంప్లీట్గా ఒక్క షీట్కి మీకు 12 శాచెట్స్ ఉంటాయి. అలాగే 10 రూపీస్ షీట్ ఉంది కదా, ఇందులో మీకు ఎంఆర్పి 10 రూపీస్ ఉంటుంది, 10 ఉంటాయి. ఇక్కడ చూడండి, 5 రూపీస్ ఎంఆర్పి. అలాగే 10 రూపీస్. సో ఇందులో ఒక షీట్కి, ఇలా ఉన్న షీట్కి మీకు 12 శాచెట్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇలాగా 12 శాచెట్స్, 1, 2, 3, 4, 5, 6. అలాగే ఇటు సైడ్ కూడా 6 శాచెట్స్ మనకి ఉంటాయి. అంటే 12 శాచెట్స్ టోటల్గా, అంటే ఎంఆర్పి వచ్చేసి 12 × 5 రూపీస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్ ఎంఆర్పి. అలాగే ఇక 10 రూపీస్ విషయానికి వస్తే, ఇక్కడ చూడండి 10 వేసింది ఎంఆర్పి. ఇటువంటివి 10 శాచెట్స్ ఉంటాయి, అంటే ఒక షీట్కి 10 శాచెట్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి మనకి 10 రూపీస్ అంటే × 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ వచ్చేసి ఈ షీట్ కాస్ట్, ఎంఆర్పి చెప్తున్నాను. సో ఇది వచ్చేసి 60 రూపీస్, ఇది వచ్చేసి 100 రూపీస్. ఇక మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అంటే 5 రూపీస్లో ఎన్ని శాచెట్స్ ఉంటాయి, ఎంఆర్పి ఎంత, 10 రూపీస్లో ఎన్ని శాచెట్స్ ఉంటాయి, ఎంఆర్పి ఎంత. ఇందులోనే మీకు 10 ఉన్నాయి కదా, కావాలి అంటే నేను 12 పీసెస్ కూడా ఇస్తాను, అంటే 12 ఉంటాయి. సో 10లోనే 12 కూడా కావాలంటే ఇస్తాను. ఇది వచ్చి ఎంఆర్పి 100 రూపీస్ కదా, 10 × 12 వేస్తే 120 రూపీస్ ఎంఆర్పికి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఇదే షీట్కి మీకు 12 పీసెస్ కావాలన్నా కూడా నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వగలను. సో ఫ్రెండ్స్, ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ సుగంధ ద్రవ్యాలు స్పైసెస్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. ముఖ్యంగా నేను చెప్తున్నా చూడండి, టర్మరిక్ పసుపు, కుంకుమ, డ్రై గ్రేప్స్ ఎండు ద్రాక్ష, క్యాష్యూ నట్స్ జీడిపప్పు, గ్రేప్స్ అండ్ క్యాష్యూ మిక్స్ అంటే ఎండు ద్రాక్ష జీడిపప్పు, చెక్క లవంగ, చెక్క లవంగ, యాలక్కాయ, జీలకర్ర, గసగసాలు, మిరియాలు, చెక్క లవంగ, తెల్ల శనగపప్పు కలిపి ప్యాకెట్టు, బాదం, ధనియాలు, బిర్యానీ ఆకు, సోంపు, వాము, సొంటి, ఆవాలు, చిన్న ఒక్కలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ చిన్నది మరియు పెద్దది, జాపత్రి, జీరా మిఠాయి, అప్పడాలు లేవు కదా, 10 రూపాయలు ఉన్నాయి కదా, అప్పడాలు, మసాలా అప్పడం, కొబ్బరి పొడి, టేస్టింగ్ పౌడర్ మరియు సాల్ట్, పటిక పంచదార, సోడా ఉప్పు అంటే వంట సోడా, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, మెంతులు, కస్తూరి మేతి, పచ్చి ఖర్జూరం, ఎండు ద్రాక్ష, రాతి పువ్వు, సాంబ్రాణి, కర్పూరము, సబ్జా గింజలు, షాజీరా, మసాలా జీడిపప్పు, డ్రై ఫ్రూట్ మిక్స్, నల్ల జీరా, నల్ల ద్రాక్ష, సగ్గుబియ్యం, పప్పు దినుసులు, పసుపు ఆవాలు, కలకండ. ఇలాగా మనకి 5 రూపాయల్లోనూ 10 రూపాయల్లోనూ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. స్క్రీన్ మీద కూడా నేను ఒకసారి ఈ షీట్ని డిస్ప్లే చేస్తాము. ఎవరైనా కానీ ఈ స్పైసెస్కి సంబంధించి డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి చాలా తక్కువ పెట్టుబడితో మీకు సేల్ చేస్తున్నాను. దీంట్లో మార్జిన్ ఎంత ఉంటుందంటే 50% ఉంటుంది. అంటే 60 రూపీస్ వచ్చి 30 రూపీస్కి వస్తుంది, 100 రూపీస్ వచ్చి 50 రూపీస్కి వస్తుంది. బల్క్ ఆర్డర్లో కనుక పర్చేస్ చేసుకుంటే ఇంకా తగ్గించడం జరుగుతుంది. అలాగే ఈ మెటీరియల్ని ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా కావాలంటే మినిమం ఆర్డర్ వచ్చేసి 6 బాక్సెస్ అబోవ్ పెట్టుకోవాలంటే 3 బాక్సెస్ వచ్చేసి 5 రూపీస్వి, 3 బాక్సెస్ వచ్చేసి 10 రూపీస్వి, లేదా ఆల్ 10 రూపీస్వే, లేదా
ఆల్ 5 రూపీస్ అయినా కానీ తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్టు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క పిన్ కోడ్కి ఒకరికి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ పెద్ద షాప్ వాళ్ళు మాకు ఒక 1 బాక్స్ రెగ్యులర్గా కావాలి పర్చేజ్ చేస్తాము అంటే కూడా వాళ్ళకి ఒక బాక్స్ అయినా కూడా పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి బిజినెస్కి సంబంధించి టోటల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ పరంగా ఎటువంటి తేడా ఉండదు, రైతులు సప్లై చేస్తారు కాబట్టి. ఇక ప్రైజ్ విషయానికి వస్తే కంఫర్టబుల్గా ప్రతి స్టేట్లో కూడా చేయడానికి ఇస్తున్నాము. ఇంకా చెప్పాలి అంటే ముఖ్యంగా ఇక్కడ చూడండి, బ్రాండ్ ఉంటుంది కంప్లీట్గా ఓంకార్ బ్రాండ్తో మీకు స్పైసెస్ని సప్లై చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే ఇటువంటి కార్డ్బోర్డ్ మీద బ్యాక్ సైడ్ ఒక చిన్న లోగో పెట్టి 5 రూపీస్ అని చెప్పి వేసి సేల్ చేస్తూ ఉంటారు. ఇది మనకి క్వాలిటీతో పాటు క్వాంటిటీతో పాటు ప్యాకింగ్ కూడా చాలా చాలా అట్రాక్షన్గా మీకు ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఈ షీట్ మీద FSSAI ఫుడ్ లైసెన్స్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద కంపెనీ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కానివ్వండి, అడ్రస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా కానీ డీలర్షిప్ తీసుకున్నప్పుడు ఈ కాంటాక్ట్ నెంబర్కి కనుక కాల్ చేస్తే ఆ లొకేషన్లో మీకు ఈ కాల్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇయర్ మొత్తం హయ్యెస్ట్ డిమాండ్ ఉండే ఐటెం కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఆర్డర్స్ ఎక్కువగా ఉండడంతో రీసెంట్గా మిషన్ ప్యాకింగ్ కూడా చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఈ ప్యాకింగ్ మొత్తం కూడా మిషన్ కటింగ్లో చేయడం జరిగింది. సో ఈ విధంగా మిషన్లో మీకు ప్యాకింగ్ చేసి అట్రాక్షన్గా ఉన్నటువంటి కార్డ్బోర్డ్ మీద, అలాగే ప్రతిదానికి ఒక ట్యాగ్ ఇవ్వడం జరిగింది. షాప్స్లో ఇలా అట్రాక్షన్గా ట్యాగ్ చేయడానికి ప్రతి ఐటెంకి కూడా ట్యాగ్ ఇస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మీకు ఈ స్పైసెస్ సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి సంబంధించినటువంటి ఫుల్ సపోర్టింగ్ మీకు కైలాష్నాథ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక క్వాంటిటీ పరంగా తీసుకుంటే ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క విధమైనటువంటి క్వాంటిటీ ఉంటుంది. అలాగే కొన్ని కౌంట్ ప్రకారం ప్రొవైడ్ చేస్తాము, కొన్ని వచ్చి తూకం ప్రకారం అంటే వెయిట్ ప్రకారంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ ఇలాచీ ప్రైస్ కనుక హయ్యెస్ట్గా ఉన్నిందనుకోండి, 1-2 తగ్గడం జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే కాస్ట్ని బేస్ చేసుకునే కాబట్టి సప్లై చేయకుండా ఉండడం జరగదు. సో క్వాంటిటీ కొంచెం తగ్గడం పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎవరైనా కానీ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కనుక కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి మీరు కాల్ చేయాల్సిన టైమింగ్స్ మార్నింగ్ వచ్చి 10:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు మాత్రమే కస్టమర్ కేర్ పాయింట్ అవైలబిలిటీలో ఉంటుంది. ఇది గమనించగలరు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.